చెప్తున్నప్పుడు ప్రభా మేమేం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేటువంటి ఒక రకమైన భయము కూడా మాకు కలుగుతుంది. అయినా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన ఆత్మ చేత మరి నడిపిస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసంతో మరలా దేవుడు ఈ రీతిగా మరి ముందుకు తీసుకురావడము జరిగింది. మంచిది, వాక్యానికి వెళ్ళి మనం ప్రార్థించుకుందామండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఐదు వందల 560 పేజీ ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. శీఘ్రముగా కలగకపోవుట చూచి అమ్మా ఈ మాట విందాం. మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే పాపమునుకి లేదా భయపడకుండా పాపము చేస్తారు. ఏ విధంగా అంటే హృదయపూర్వకంగా చేస్తారు. కీర్తనలు 8:4 చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. అది రెండో అంశంగా ఉంది దేవుడిది. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలు, భయము నుండి పాపము చేయకుడి. మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేయదురు. ఇది మొదటి అంశం. రెండో అంశానికి వచ్చినప్పుడు భయము నొంది పాపము చేయకుడి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల తండ్రి, మహిమగల యేసు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఏ యోగ్యత లేనటువంటి నన్ను నీ కృపచేత జ్ఞాపం చేసుకోమని అడుగుకుంటున్నాను. మరొక్క మారు ప్రభువా అయ్యా, మరి అల్పుణ్య యోగ్యుని అర్హత లేనటువంటి నన్ను అయ్యా, మరి నువ్వు నిలబెట్టి మాట్లాడుతున్న మాటను బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, మాట మందం గలవాన్ని, జ్ఞానం లేని వాడిని ప్రభువ నీ కృపచేత నన్ను జ్ఞాపం చేసుకుని అయా సిద్ధపరిచిన లేఖనాల చేత నాతో మాతో మాట్లాడి అయా మాము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటూ అయా నీ ఏర్పరిచినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ బల్లలో పాల్గొనడానికి సహాయం అందించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొకసారి ఆ మాటలు చదువుకుందామండి. మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ప్రియులారా, ఈరోజు ఇది ఎక్కువగా ఉంది ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే. అది ఎక్కడ ఉంది? అన్నిల్లో ఉందంటే దాన్ని మనం అన్నిలో కలిగినటువంటి జీవితాలు మనం అనుకుంటే అది కాదు, కానీ ప్రత్యేకంగా సంఘంలో విశ్వాస జీవితాల్లో కుటుంబాల్లో భయము లేక భయము విడిచి పాపము చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాల్లో ఇది సాధారణంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఈరోజు దేవుడు మరి కొంతమందిని మన మధ్య ఉంచుతున్నాడు. విశ్వాసులే, చాలాసార్లు ఈ మాటలు చెప్పుకున్నాం. మరి వీరు ఏ విధంగా భయం విడిచి పాపము చేశారు? దేవుని ఉగ్రతకు ఏ విధంగా వారు బలైపోయినారు? భయము నొంది పాపము చేయకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు ఎవరుగా ఉన్నారు? ఈరోజు ఈ రెండింటిని మనం గమనించుకొని నువ్వు భయం విడిచిపెడతావా, భయము నొందుతావా, ఈ మార్గంలో వెళ్ళడానికి మనం ముందుకెళ్దాం. చూడండి, మొదటిగా మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను. చూడండి, ఈ మాట విందాం. నా తమ్ముడికి నేను కావలి వాడినా అనేను. ప్రియమైనలారా, పొలంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములని కయ్యను అసూయ చేత తన తమ్ముడిని చంపాడు. కానీ తన యొక్క రక్తము భూమి నుండి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు కయ్యుణ్ణి, అయ్యా నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు ఈయన చెప్తున్న జవాబును మనం గమనిస్తే, నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడనా. ప్రియమైనలారా, కయ్యను పెద్దవాడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో అంటున్నాడు, నేనేమన్నా కావలి వాడినా. చూడండి, చాలాసార్లు పెద్దవాళ్ళు మనం గద్దిస్తున్నప్పుడు మనం ఎదురు తిరుగుతూ కొన్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నాం, లేదా అక్కడ ఉన్నటువంటి వారు వచ్చి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకంటే పెద్దవాళ్ళతో
బుద్ధి ఉందా లేదా అని గద్దిస్తారు చాలాసార్లు. ప్రియమైనరా, కయ్యోను ఏబేలను చంపిన తర్వాత దేవుడు చెడుతున్నాడు, కానీ ఆయన మాటను మనం గమనిస్తే నేనేమన్నా కావలి వాడనా. బైబిల్ స్టడీలో మరి ఫాస్టర్ గారు ఒక మంచి చెప్పాడు, పెద్దవారు కుటుంబంలో అన్నైనా అక్కైనా లేదా తండ్రి అయినా వారు చిన్నవారికి కావలివారిగా ఉండాలండి. ధర్మం ఇది. ఎందుకంటే చిన్నవాడికి అన్నీ కూడా చూసుకునే బాధ్యత పెద్దవారికి దేవుడు బాధ్యతగా ఇచ్చాడు. ఒకవేళ వారు వృద్ధాపయంలో ఇద్దరు ఉన్నప్పటికీ కూడా పెద్దవాడే ఎక్కువగా వాడిని ప్రేమించాలి, వాళ్ళు తప్పులు చేసినప్పుడు క్షమించాలి. అలాంటిది పోయి తమ్ముడిని చంపేసినటువంటి కయ్యోను అంటున్నాడు, నేనేమన్నా నీకు కావలి వాడినా. ప్రియమైనదా, భయము లేక ఇది మనం బాగా గమనించాలి. మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయుదురు. భయము లేక అంటున్నాడు దేవునితోనే, నేనేమన్నా కావలి వాడినా. కింద చదువుకుందాం, చదవండి. అప్పుడైన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకొనకుటకు నోరు తీర్చిన ఈ నేల నుండి నేల మీద నుండుకుండా నీవు శపింపబడదు. 12వ వచనం చదవండి. నీవు నేలను సేద్దపరిచినప్పుడు అది తన సారమును నీకు ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరై ఇందుదు అనేను. ప్రియమైనరా, పెద్దవారు సేవకుడు అనేక విధాలుగా వాక్యం చేత గద్దించినప్పుడు దాన్ని మనము మంచి కోసం అనుకోసం స్వీకరించాలని. ఒకవేళ ఇలాంటి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ జీవితం ఎలాగ ఉంటుందని ఇక్కడ కయ్యోను జీవితం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి దేశ దిమ్మరమై తిరుగు. ప్రియమైనరా, ఎప్పుడైతే నువ్వు భయపడకుండా ఎదురు తిరిగి మాట్లాడతావో నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు. ఈనాడు పెద్దవారు చెప్పారు, సేవకుడు చెప్పారు, సంఘంపై చెప్పింది. అయినప్పటికీ సంఘానికి వెలుపల ఉండి దేశ దిమ్మరై తిరుగుతున్నటువంటి కుటుంబాలు వ్యక్తులు మన సంఘంలో మన ఎదుట కనబడుతున్నారండి. దీనికి ఏమిటంటే ప్రియమైనరా, భయం విడిచి హృదయపూర్వకంగా వారు దుష్కార్యములు చేయుదురు. కయ్యోను జీవితాన్ని మనం గమనిస్తే దేవునికి భయపడకుండా ఆయన కొసనేస్తున్నాడు, నేనేమన్నా నీకు మా తమ్మునికి కావలి వాడినా. ప్రియమైనరా, కావలి వాళ్ళగా ఉండాలని, కాచుకోవాలి. ఏ తప్పు చేస్తాడు నా తమ్ముడు, ఏ తప్పు చేస్తాడు నా కొడుకు, నా బిడ్డ ఏది తప్పు చేస్తుంది, ఏ పాపము చేస్తుంది అనేటువంటి భయపడుతూ పిల్లలు పెంచుతున్నప్పుడే ఈ దుష్కార్యములకు ఫుల్ స్టాప్ ఉంటుందండి. ఇంకా మనం గమనిస్తే చూడండి, మరి మనం ముందుకెళ్తే ప్రియమైనరా, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. తెలిసిన మాటలనే మరొకసారి మనం రిపీట్ చేసుకుందామండి. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరు, గనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పదాయను. ప్రియమైనరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చర్చిలో ఉన్నారు, ధూపం వేస్తున్నారు, యాజకులుగా పనిచేస్తున్నారు ఏలీ కుమారులు ఇద్దరు యవనస్తులు. కానీ వీరు చేసిన పాపాన్ని మరి ఎక్కడ చేస్తున్నారు? వీళ్ళు మందిరంలో ఉండి చేస్తున్నారు అనేది బాగా గమనించాలి. అంటే వీళ్ళకి భయం లేదండి, భయం విడిచి దుష్కార్యములు. ప్రియమైనరా, మనసు పూర్తిగా చేయదురు ఒక వ్యభిచారం, లేదా అది చేయాలంటే మనసు పూర్తిగానే చేయగలరండి, అది మామూలుగా చేయరు మనిషి. అలాగా ఈ యవనలు కారణమైపోయారు. అందుకే దేవుడు ఒకే రోజున వాళ్ళిద్దరిని కూడా కొట్టినట్టుగా మనం చూసుకుంటున్నాం. ఈనాడు మనం చూస్తే ప్రియమైనరా, అనేక విధాలుగా సంఘంలో చాలామంది అనేకమైన కుటుంబాల్లో కూడా నేను గమనించాను. అంటే మన సంఘంలో కాదు, కానీ అనేకమైనటువంటి అనేక కుటుంబాల్లో వ్యక్తులతో పరిచయమైన వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు వారి యొక్క స్థితిగతులు విన్నప్పుడు ఎంతో భయమవుతుంది. అన్న వాళ్ళ సేవకులకు బంధువులే, సేవకునికి రక్త సంబంధుకులే. మందిరంలో వాళ్ళు ఈ పండుగలు చేస్తారు, పరిచర్య చేస్తారు, కానీ మందిరంలో అక్రమ సంబంధమైనటువంటి దారి పెట్టుకుంటారు భయం విడిచి. ప్రియమైనరా, ఎందుకంటే ఆడ పైన రాసిన ప్రసంగి ఇంకా అది ఆ శిక్ష మనకు శీఘ్రంగా ఇప్పుడే రాదులే, ఇప్పుడే కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయం పడాలి, కానీ
దాన్ని స్వీకరించడానికి ఈ వ్యక్తులు ముందుకొచ్చారని. ప్రియమైన మధ్యాహ్న కాలంలో ఆలోచన చేస్తే ఆ యొక్క ఏలి కుమారులు మందిరంలోనే పాపం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు చాలామంది ఆయన్నే అసహించుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను బట్టి, మన జీవితాలను బట్టి, మన సంఘాన్ని బట్టి అందరూ గర్వించే విధంగా మనం జీవించాలని ప్రభు యేసుక్రీస్తు నీ నుండి నా నుండి ఆశిస్తున్నానండి. అసహించుకునే విషయంలో మనం ఎంతో దూరంగా ఉండాలి, దాని విషయంలో మనం ఎంతో నిష్కలంకంగా కలిగి బ్రతికాలండి. ఇంకా మనం గమనిస్తే చూడండి, అదే సమయలు గ్రంథం 2:18 వచనం చదవండి. నా ప్రభువా యెహోవా, అమ్మా నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. ప్రియమైనలారా, దావీదు అంటున్నాడు ఇక్కడ మా దేవునితో, ఇంతగా నన్ను హెచ్చించావు ప్రభువా, ఇంతగా నా కుటుంబాన్ని దీవించావు ప్రభువా, నా కుటుంబము ఏ పాటిది. 29 చదవండి అక్కడే. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండనట్టుగా దానిని ఆశీర్వాదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నుండిను. ప్రియులారా, ఎంతగానో భక్తుడుగా ఉన్నాడు దావీదు, మనకు తెలుసు. దేవుని సన్నిధిలో అంటున్నాడు, ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించావు, నన్ను ఇంతగా నువ్వు దీవించావు ప్రభువా, ఇది కేవలం అంతా నీవలేనని చెప్తూ ప్రియులారా ఆయన చేసిన పనిని గురించి మనం ఆలోచన చేస్తే 11:4 చదవండి. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతను ఎద్దుకు రాగా చాలండి, అతడు ఆమెతో సైనించెను. ప్రియులారా, దీనికి చెప్పాలంటే వ్యభిచారించను చెప్పుకోవచ్చు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిది, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం కూడా ఆశీర్వాదం ఉంది ప్రభువా అని చెప్పి నిత్యము దేవునికి ఆరాధనలు స్తుతులు చేస్తున్నటువంటి ఈ దావీదు మహారాజు కూడా భయము విడిచి ప్రియులారా మనస్ఫూర్తిగా పాపము చేయడానికి ఆయన ముందుకు వచ్చాడండి. 20వ గ్రంథాన్ని మనం చూసుకుందామండి. 20వ గ్రంథం 5:9 చదవండి. 20వ గ్రంథం 5 బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువారి భార్యను వెంబడి సకలించుచు చాలు. తర్వాత చదువుకుందాం. ప్రియులారా, దావీదు సాయంకాలం పొద్దుకు ముందు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు కదా. పొరుగువారి భార్య ఆ సమాచారం తెచ్చాడు, అయ్యా పలానా భార్య అని చెప్పినప్పుడు మరి ఆయన భయపడి, దేవునికి భయపడి నెమ్మదిగా ఉండాలి. చూడండి, మనిషినికి పాపం అనేది ఏ విధంగా ఆకర్షణ చేస్తుందో ఈ మాటలు చూస్తే అక్కడ రాయబడింది, బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాడిని వారు వెంబడి సకలించుచు. ప్రియులారా, 9వ వచనం, ఇట్టి కారణం బట్టి నేను దండించుకుందునా, ఇట్టి జనమ మీద నా కోపము తీర్చుకుందునా, ఇదే యెహోవాకు. ప్రియులారా, దావీదు చేసినటువంటి ఈ పాపానికి, మనస్ఫూర్తిగా చేసినటువంటి ఈ దుష్క్రియకు దేవుడు దండించలేదా? ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఒకవేళ మనం చేసిన పాపానికి, చేసిన తప్పుకి ఈరోజు అది బాగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు దీని ద్వారా అనికేసని, కానీ ఎప్పుడో ఒకసారి ఆ కాలము వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది నా స్థితి. దావీదు జీవితంలో అలాగే జరిగింది. చదువుకుందాం, ముందుకెళ్దాం మళ్ళీ అలాగే. అదే 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం చదవండి. 29వ వచనం చదవండి. క్షమించు బాబు. 12:10 చదవండి.
రెండో సమయాల గ్రంథం 12 చూడండి, దేవుడు అంటున్నాడు ఈ మాటలను, నీవు నన్ను లక్ష్యము చేయక తీసుకొని నందున. అమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాదు. అక్కడ చదువుకున్న వినవియ గ్రంథంలో 9వ వచనంలో 5:9 ఇట్టి కార్యములు నువ్వు చేస్తున్నావే, నేను దండించడానికి నేను లేనా అంటూ ఇక్కడ దేవుడే దావీదును డైరెక్ట్గా దండిస్తున్నాడు. చెప్పండి, చదవండి. నీవు నన్ను లక్ష్యము చేయక తీసుకుని నందున చాలండి, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునుగాక. దేవునికి హృదయానుసారుడు దావీదు, కానీ ప్రియమైనరా, తను చేసినటువంటి దుష్క్రియ ద్వారా ఆ పాపము ద్వారా దేవుడు అంటున్నాడు నీ కుటుంబానికి సదాకాలము యుద్ధము కలగనగా. కింద చదవండి, నా మాట ఆలకించము యెహోవాకు నేనే సెలవిచ్చున్నది, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపహాయమును పుట్టింతును, నువ్వు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరుపనికి పోయిన వాకు అప్పగించదును, పగటి అందు వాడు వారితో శయనించను, ఈ కార్యములను రహస్యంగా చేసితివి, ఇజ్రాయేల్ అందరూ చూచుచుండగా పగటి అందే నేను చేసిందనని చేయించిందనని చెప్పాను. ప్రివేలా, నేను దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్నో ఈ కార్యమంతకు నువ్వు రహస్యంగా చేసావయ్యా, ఇదిగో నీ భార్యలను పగటి అందే చేస్తారు అని అన్నప్పుడు ప్రివేలరా దావీదు భయపడ్డాడు, ఎంతో పక్షాతం, అది వేరే. కానీ ఎప్పుడైతే ఈ పాపం చేశాడో, తన పెద్ద కుమారుడైన అమ్నోను తన సొంత చెల్లెల్ని తామరను చెడిపాడు, మనకు తెలుస్తా ముందున్న జీవితాల్లో చూసుకుంటే. అలాగే అమ్నోను చేసినటువంటి ఆ పనికి అబ్సలోము పగబెట్టి గొర్రెలు పత్తరించి పండుగకు పిలిపించి ఆయనను కూడా భోజనం చేస్తుండగా నరికినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ దావీదుకి అంతకంటే ముఖ్యంగా దావీదు జీవితానికి దేవుడు ఒక మాట అన్నాడు అక్కడ, నీవు రహస్యము చేశావు, ఇదిగో నీ యొక్క భార్యలను మరి పగటి అందే వాళ్ళు కూడుకుంటారు అన్న మాటను బట్టి మనం చూస్తే, చూడండి ఆ మాట ఎంత భయంకరంగా ఉందంటే మనం చూసుకుంటే. ప్రియమైనరా, మనం ఒకసారి ముందుకెళ్దాం. 16వ అధ్యాయం చాలు బాబు, 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. 16వ అధ్యాయం 22వ వచనం కాబట్టి మేడ మీద వారు చదువు అబ్సలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ప్రియమైనరా, దేవుడు చెప్పాడు ఇదో నువ్వు ఈ పాపం చేశావయ్యా, దీనికి ఈ విధంగా జరుగుతుందన్నప్పుడు సొంత కన్న కుమారునితోనే తను ఉంచుకున్నటువంటి ఉపపత్నులను అబ్సలోము పైన మిద్దె మీద ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియనట్టుగా కూడుకుంటున్నాం. ప్రియమైనరా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక భార్యగా ఒక భర్తగా నీకు రహస్యమైన పాపం ఏదైనా ఉంటే, ఒకవేళ దీని ద్వారా నువ్వు బాగుండొచ్చు, రేపు పొద్దున దేవుడు నీ పాపాన్ని బహిరంగతంగా చేయడానికి, మన పాపాలను రహస్య పాపాలను బహిరంగతంగా చేయడానికి ఆయన న్యాయమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే కీర్తన చదువుకున్నాం 4:4 భయము నుండి పాపము చేయకు. భయపడాలండి, మనం భయపడినప్పుడు మన దావీదన్నాడు నా కుటుంబం ఏ పాటిది ప్రభువ, ఇంతగానో ఆశీర్వాదించాం. ఆ భక్తి చూడండి ఒకసారి ఎంత బాగా ఉందో. కానీ అవకాశం వచ్చినప్పుడు పాపాన్ని జరుగుకోవడానికి గుర్రం వలె చక్కలిగింతలే ఎగిరిగంట పోయాడు, కానీ దేవుడు చూశాడండి, అప్పుడే దండించాడు. ప్రియమైనరా, ఎటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. ఇలాంటి పాపం చేసిన వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు, అసమాధానం ఉంటుంది, నెమ్మది ఉండదు. ప్రియమైనరా, దీని విషయంలో మనం ఎప్పుడు కానీ భయపడుతూ దేవునికి ఇష్టంగా ఉండాలండి. ఇంకా మనం గమనిస్తే మనకు తెలిసిన మాటే ఒకసారి చదువుకుందామండి. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. అక్కడ
అతడు లోపలికి పోయి అతని యజమానిని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గేహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నేను నీ దాసుడని నేను ఎచ్చటికిని పోలేదనను ప్రియమేలరా ఇవన్నీ కూడా మనకు తెలుసు నయమాను శుద్ధుడయ్యాడు ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా ఈ ధనగార్యములను వజ్రవైభూరులను వస్త్రములు అన్నీ ఉన్నా తీసుకో అని అన్నాడు కానీ ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క సేవకుడు అంటున్న మాట మనం గమనిస్తే చూడండి పదహార వచనం చదవండి ఎలీషా ఎవడి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకునని చెప్పాను నయమాను అతనిని ఎంత బతిమాలినో అతడు ఒప్పకపోయాను ప్రియమైన బతిమాలినాడు అయ్యా కొద్దిగానే తీసుకో గేహాజ్ అక్కడే ఉంటాడు కదండి ఇప్పుడు చాలాసార్లు సందర్భంచి మాట్లాడుతున్నాడు హెచ్చించేది కాదు శ్రీధరంతో మేము ఉన్నప్పుడు కొంతమంది గిఫ్ట్లు తీసుకొచ్చి ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయలేదండి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రేటు కొట్టి సంఘంలో కానుకపెట్లో వేయండి స్పెషల్ కానుకలు ఎప్పుడుగానే ఆయన అంగీకరించాడు మన ఇంటికి ఏదైనా ప్రార్థన కూడికి పెట్టినప్పుడు ఆ కూడికి ద్వారా మనం ఇచ్చే కానుకలు మాత్రమే ఆయన తీసుకుంటాడు ప్రియమైన ఇలాంటి సేవకులు అరుదండి చాలామంది కానుకల కంటే సపరేట్గా తన ఇంటికి సంఘం నుండి కానుకలు పిలిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ ఆయనతో ఉన్నటువంటి గేహాజీ చేసిన పనిని మరి మనం చూస్తే నేను ఎక్కడికి పోలేదు ప్రభువా భయం లేదండి ఈ కాలంలో సేవకునితోనే ఉంటాం సేవకుని వెంటే ఉంటాం అన్ని విధాలుగా పరిచయలో ఉంటాం కానీ ఆయనకి తెలియకుండా ఏదో ఒక రకమైన పాపాన్ని మనము గిల్లుకుని ఉంటాం అయ్యా నీతో ఉండే కదా పాన వ్యక్తి మీతో ఉండే కదా ఆ వ్యక్తి మీ సంఘంలో ఉండే కదా ఆ వ్యక్తి అని సేవకుని దగ్గరికి నీ నుండి రిపోర్ట్ తీసుకొచ్చారనుకోండి చెడుది తీసుకొచ్చారని ఆయన ఏం సమాధానం చెప్పగలడు అప్పుడు ప్రియమైన మనం జీవం గల దేవుని సంఘంలో ఉన్నాం జాగ్రత్త ఏలియా అంటున్నాడు అక్కడ యెహోవా జీవముతోడు నాకేమీ అక్కర్లేదండి అదేంటి కరెక్ట్ ప్రియమైనదా మనుషులు భయము విడిచి దుష్కార్యములు హృదయపూర్వకంగా చేయుదురు గేహాజీ డబ్బుగా ఆశించి కొందరు శరీర కోరికలు తీర్చుకోలేదు కొందరు డబ్బు కూడా ఆశించి దుష్క్రియలు పాల్గొంటున్నారండి కయ్యను తమ్ముడి మీద అసూయ చూశాడు నీ బలులనే నీ యొక్క ఆ యొక్క అర్పణలనే దేవుడు అంగీకరించాడే నా అర్పణలను అంగీకరించలేదని చెప్పి పొలములో తమ్ముని మీద పడి తమ్ముని చంపాడండి ప్రియమైన భయం లేదు గేహాజీ చేసిన పనికి అక్కడ కింద చదువుకుంటే ఇది సమయమా అని చెప్పి ఆయన శపించినప్పుడు తన ఎదుట కుష్ఠము కలిగి వెళ్ళిపోయినని ఉంది డబ్బు అయితే తెచ్చుకున్నాడు కానీ జీవితాంతం తన కుటుంబానికి మరి కుష్ఠం అనేటువంటిది తెచ్చుకొని ఆయన ముందుకెళ్ళిపోయాడండి ప్రియమైనరా దేవుడు అన్యాయస్తుడు కాదండి ఆయన ఆయాస్తుడు అయ్యా ప్రభా నీ కానుకలకి ఇచ్చాను నీ సంఘానికి అంత చేశాను నీ పరిచర్య చేశాను అన్నీ చెయ్యి కానీ భయముంది పాపము చెయ్యకు దేవుడు చెప్తున్న మాటలండి ఇవి మనకి ఈనాడు భయము విడిచి పాపము చేసిన వారు ముందుకు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు మొఖాలు కింద వేసుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకు ప్రభా ఎందుకు ఆ వ్యక్తి జీవితం ఎందుకు ఆ కుటుంబ వ్యక్తి జీవితం అంటే వారిలో భయము విడిచి పాపము చేశారండి భయమునుంది వాళ్ళు బ్రతకలేదు భయము విడిచి పాపము చేశారు అందుకే వాళ్ళ జీవితాలు నేడు కూడా దేశ దిమ్మరగా సంఘానికి వెలుపలగా మనం చూస్తున్నాం ప్రియులారా మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం 14-17 చదువుదాం ప్రధాన యాజకుల ఎద్దుకు వెళ్ళి నేను మీ ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి ప్రియమైనలారా యేసుక్రీస్తు ఎంటే ఉన్నాడు 12 మంది శిశువుల్లో యేసుక్రీస్తు వెనక ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు ఆయనకి అక్కడ రాయబడింది ద్రోహి అని రాయబడిందండి
ఎందుకంటే ఈ వ్యక్తికి ధనం మీద చాలా అపేక్ష ఉంది. కానుకలన్నీ ఆయనతోనే ఉన్నాయి, కానీ ఆ కానుకలన్నీ కూడా ఆయన ఖర్చు పెడుతున్నాడు. ట్రెజరీగా ఉండి అంత చేస్తున్నాడు. ప్రభు యొక్క కార్యక్రమాలు, ప్రభు యొక్క కార్యక్రమం అన్నీ కూడా చూస్తున్నాడు. చివరకు ఆయన అమ్ముతాను, ఆయన అప్పగిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంటున్నాడు, నాకేమీ ఇస్తారు. చూడండి ఎంత దుష్కరమైన పాపం చేస్తున్నాడు ఈ వ్యక్తి. ప్రియమైనదా, ఒకవేళ ప్రభువుతో ప్రత్యక్షంగా ఉన్నాడు, ప్రభు చేసిన ఆశ్చర్యకార్యం అన్నీ కూడా చేశాడు. కుంటి గుడ్డి మూగి చెవిటి వారిని, సచ్చిపోయిన వారిని సైతం కూడా లేపినటువంటి ఆ ప్రభు యొక్క మహిమను చూసి ఈయన భయపడలేదు. కానీ భయం విడిచి పాపము చేయడానికి, ప్రభునే అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకే ఆయన జీవితంలో మనం చూసి గమనిస్తే, చూడండి ఏ విధంగా ఉందంటే, చివరకు మనం గమనిస్తే ప్రియమైనరా, అదే మత్తయి సువార్త 27:4-5 చదవండి. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదని చెప్పాను. వారు అన్నారు, అయ్యా మాకేమే, మీకు డబ్బులు ఇచ్చాం అయిపోయింది, నువ్వే చూసుకోమని చెప్పగా, ఈ మాట చూడండి, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారువేసి పోయి ఉరి పెట్టుకొనిను. ప్రియమైనరా, ఉరి పెట్టుకున్నాడు. పేగులు బయటకు వచ్చినంతగా ఘోరంగా ద్రోహి అయినటువంటి యూదా ఇస్కరియోతు చనిపోయాడండి. ప్రియమైనరా, ఇది ఇంకా భయంకరమైనటువంటి వ్యక్తి ఈయన. ఆనాడు పాతకాలంలో ప్రవక్తలంతా కూడా దేవుని చూడలేక వారు ఏదో దేవునితో మాట్లాడే వ్యక్తి, కానీ ఈయన ప్రభైన యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూసినటువంటి వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యూదా ఇస్కరియోతు చివరకు 30 నాణ్యములకు ప్రభైన యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు. ప్రియమైన, దీనికి అంతటికీ కారణం ఏంటంటే దేవుని యొక్క భయం లేక ఆశ. కొంతమందికి శరీర ఆశ ఉంటుంది, కొంతమంది నేత్ర ఆశ ఉంటుంది, కొందరికి ధనము మీద ఆశ ఉంటుంది. గేహాజీ ధనను ఆశించి తన యొక్క ఇంటికంతా కూడా, తన జీవితం అంతా కూడా కుష్టం తెచ్చుకున్నాడు ఈ వ్యక్తి. అప్పుడు అన్నాడు, నిరపరాధ యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత సాయంకాలం వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చాడు. అయ్యా ఈ డబ్బులు నాకు వద్దు, నిరపరాధ యొక్క రక్తాన్ని నేను బలి తీసుకున్నానని చెప్పాడు. మాతో అవసరమే లేదా నీతో, ఈ డబ్బులు మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు పోతే ఆ డబ్బులన్నీ పారివేసి ఉరి పెట్టుకొని పోయాడు. ఆ డబ్బులు తీసుకొని వారు కుమ్మరివాణి పొలంలో కొన్నారండి, రక్తపు పొలం అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైనరా, ఈ ఉదయకాలంలో మధ్యాహ్నం ఆలోచన చేస్తే ప్రసంగి జ్ఞానము చేత తను అంటున్నాడు, మనస్సులు భయం విడిచి దుష్కార్యములను చేయుదురు. మనుషులు, నువ్వు నేను మనమంతా మనుషులేనండి. దేవుడు చేసిన మనుషులము మనం. ఆ దేవుడు మనకు చెప్తున్నటువంటి ఈ మాటలను మనం ఒకసారి తెలుసుకుంటే, కీర్తన 4:4 బ్రతకాలండి, భయము నుండి పాపము చేయకు. ప్రియులారా, కయ్యూను అన్నాడు, నేనేమన్నా కావాలి వాడినా అని. దావీదు అన్నాడు, ఎంతటి వాడినని చెప్పి పాపం చేశాడు, తన కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయింది. గేహాజీ వచ్చాడు, దాచుకున్నాడు, రోగంతో వెళ్ళిపోయాడు. ప్రభు వెంట ఉన్నాడు, 3.5 సంవత్సరములు పరిచర్లో పాల్గొన్నాడు, దేవుణ్ణి అమ్మి చివరకు ఉరి పెట్టుకొని అని చనిపోయాడు. ప్రియులారా, ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు, సమయం లేదు. కానీ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేస్తే భయము నుండి పాపము చేయుకొని వారి గురించి కూడా మనం చూసుకొని ముందుకెళ్దాం. ఆది కాండం కీర్తనలండి, ముందు క్షమించండి, కీర్తనల గ్రంథం ఆ మాట ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. 2 అంశాలను మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 4:4 చదవండి. భయము నుండి పాపము చేయకూడదు. అలాగే కీర్తన 86:11 చదవండి. 86:11 చదవండి. యెహోవా, నీ మార్గమును నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. మంచిదండి. అలాగే మన యెషయా గ్రంథం 11:3 చదువు, 3:4. ఈ మాట, యెహోవా భయము చాలు, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. 66:5 వచనం, యెషయా గ్రంథం 66:5 వచనం.
యెహోవా వాక్యమునకు భయపడువారలారా ఆయన మాట వినుడి చాలండి. ప్రియులారా, ఇవన్నీ మనం చదువుకున్నాం. దీంట్లో అంతా కూడా భయపడి 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 అనే మాట ఉంది. చూడండి, భయం విడిచి వారు దుష్కారం చేశారు, వారి జీవితాలన్నీ కూడా పతనమైపోయినాయి. భయము నొందితే, ఇది మనకు కావాల్సిన మాటలు బాగా విందాం, భయము నొందితే భయపడితే దేవునికి భయపడితే కలిగే ఆశీర్వాదాలు, అది నీ కుటుంబానికి, మన పిల్లలకు, లేదా మన తరతరాలకి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలండి ఇవి విందామండి. చూడండి, ఒక మాట మనం ముందుకెళ్తాం, తెలిసిన మాటలే. ఆది కాండము 9వ అధ్యాయం 9 నుండి చదువుకుందాం. ఆది కాండం, క్షమించండి, 29వ అధ్యాయం 9 నుండి చదువుకుందాం. ఆది కాండం 9వ అధ్యాయం 9వ వచనం యేషబు గురించి రాయబడి ఉంటుంది అక్కడ. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు, కాబట్టి నేనెట్లు అమ్మా నేనెట్లు ఇంత దూరమైన దుష్కార్యములను చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. 11వ వచనం 10 మాటలాడించున్నను గనుక అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. 12వ వచనం చదవండి చాలు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో సైనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రియమైనరా, భయము నుండి పాపం విడిచి, ఇంకా ఈ సంఘటన జరిగినప్పుడు యేషోపుకి వయసు ఎంత ఉందంటే, ప్రియమైనరా, బైబిల్ పండితులు లేదా సేవకులు చెప్తున్న విన్నాం, ఆయనకి 20 సంవత్సరాలు కూడా దాటలేవు, ఇంకా లేత వయసే. ఒక దాసిగా ఆ ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఆయన ఏం చేసినప్పటికి కూడా అక్కడ అడిగేవాళ్ళు లేరు. చాలాసార్లు మనం ఈ మాట విన్నాం. కానీ ఈయన సౌందర్యుడు కాబట్టి, అందగాడు కాబట్టి, ఆ యొక్క రాణి కళ్ళకు ఈయన కనబడినాడు. ఆమె ఆయన్ని అనిదినము చెప్తూనే ఉంది, రానతో సైనించాను. కానీ ప్రియమైన బాగా విందాం, ఎందుకు ఆయన వస్త్రాన్ని విడిచి తప్పించుకొని పోయాడు? ఆ మాట చదవండి, 12వ వచనం మరొకసారి. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సైనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతుల్లో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ప్రియమైనరా, తన శరీరం మీద ఆమె చెయ్యి వేయకుండా ఆయన తప్పించుకొని పారిపోయాడండి, వస్త్రమును వదిలేయాడు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనకు ఆన్సర్ ఉంది. 119వ కీర్తన 120వ వచనం చదవండి. 119వ కీర్తన 120వ వచనం చదవండి. నీ భయము వలన చాలండి. ప్రియమైన ఈ మాట విందాం, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. ప్రియమైనరా, యేషేపు శరీరము వణుకుచున్నదంటే దేవుని భయము వలన. అందుకే ఆమె చేయిని తన శరీరం మీద వేసుకోకుండా వస్త్రాన్ని వదిలి ఆయన పారిపోయాడు. ప్రియమైన ఈ మాట చెప్తున్నందుకు ఎంతో బాధగా ఉంది, భయం అవుతుందండి. యేషేపు అన్నాడు 9వ వచనం, ఇంత దుష్కార్యం నేను ఎలాగా చేయదును, వస్త్రాలు వదిలిపోయాడు యవ్వనస్తుడు, దిగంబరుగా పారిపోయాడు ఆమె చేతుల నుండి. అయినా పర్వాలేదు, కానీ ఆమె చెయ్యి నా శరీరం మీద పడితే ఆయన ఏమవుతాడంటే అపవిత్రుడిగా అయిపోతాడు. అందుకే నీ భయము నా శరీరమును వణుకుచున్నది, నీ భయము చేత నా శరీరము వణుకుచున్నదండి. ప్రియులారా, వణుకాలండి మనం, దేవుని భయము చేత మనం వణుకాలండి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతుండగా, ప్రియులారా, చాలాసార్లు చాలామంది నేను చూశాను. ప్రియులారా, నా రక్త సంబంధికులు చాలామందిని చూశాను, నా స్నేహితుల్లో చూశాను, భర్తను భార్యను విడిచి తిరుగుతున్నటువంటి వారు, భయము లేక. అఫ్కోర్స్ వారు లోకస్తులు అనుకోండి, కానీ లోకంలో దేవునిలో ఉన్నటువంటి మన జీవితం ఆలోచన చేస్తే, యేషోపు అంటున్నాడు అక్కడ, నీ భయము చేత నా శరీరము వణుకుచున్నది, వణకాలని.
ప్రియులారా ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళాను జ్యోతిని గుంటకల్ల వదలాలని. ఈ మాట చెప్తున్నందుకు నాకు బాధగా ఉంది, ఆయన చెప్పాల్సి ఉంది. ఈనాడు ప్రజెంట్ స్త్రీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా నడుస్తుంది. అక్కడ ఒక స్త్రీ, ఆమె మార్బడి, ఆమె బెంగళూరుకి ఎక్కడికో వెళ్ళాల్సి ఉంది. నేను అప్పుడే లోపలికి వెళ్ళాము. ఆమె వెనకల ఉంది, తెల్లగా ఉంది పాప మనిషి, మంచి యవనస్త్రాలు, కానీ ఆమె వెనకల ఇంతేనండి మొత్తం వీపంతా కనబడుతుంది. అందరూ చూస్తున్నారు. నాకు వెంటనే యోబు గ్రంథం గుర్తొచ్చింది. ముందు ఆ వాక్యాలు కూడా చూసుకుందామండి. కన్యకను నేను కన్నులతో ఎలాగా చూడగలను? ప్రియమైన వస్త్రధారణ అండి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. అంటే నీ దేహం మీద నువ్వు చేయి వేసుకోవాలని అలాగ ఉంటున్నావా? ఒక భార్య కానీ భర్తకు చూపించుకో, ఒక భర్త కానీ భార్యని నువ్వు చూపించుకో. ఏం అలాగా ఉన్నావంటే నా భర్త చెప్పాడండి ఈ విధంగా చేసుకోమని. ఈనాడు భర్తలు కూడా చెప్తున్నాడు అలాగ ఉండని. ఎంత దారుణం అండి ప్రియమైన. బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది, నీ భయము చేత నా శరీరము వణుకుచున్నదండి. యేషబు ఎందుకు ఆ సమయంలో వస్త్రహీనుడిగా పారిపోయాడంటే దేవునికి భయపడ్డాడండి. ఆ పరమ యేషబు భయము నుండి పాపము యెహోవా భయము వారికి ఇంపైన సువాసం. నీ నామము ద్వారా నాకు భయము కలుగుచున్నది, నీ మాట ద్వారా నాకు, నీ వాక్యము చేత నాకు భయము కలుగుచున్నది. ముందు చూసుకున్నాం ప్రియమైనరా, భయము విడిచి మనుషులు దుష్కార్యముగా పాపము చేశారు, వారి పరిస్థితి అధోగతి అయింది. దేవునికి భయపడినటువంటి ఈ యవనస్తుడు, లేక యవన కాలంలో ఉన్నటువంటి యేషబు జీవితాన్ని అక్కడి నుండి పారిపోయినందుకు చూసినప్పుడు ఆయన ఎంతో ఒక ఉన్నత స్థానంలో వెళ్ళిపోయాడండి. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆ స్థానంలో మనల్ని పెట్టాలని, మన పిల్లలను పెట్టాలని, మన ద్వారా లేదా పిల్లలు ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ప్రియమైన మధ్యాహ్న కాలంలో ఆలోచన చేస్తే ప్రియమైన ఎంతో దుఃఖము, బాధ, వేదన అవుతుందండి. చాలామంది నా దగ్గరకు వచ్చి ఇలాగ కంప్లీట్ చేసినప్పుడు బాధపడినా. ఒకసారి లోకంలో జరిగిన సంఘటన నేను చెప్పి ముందుకెళ్తానండి. ఉపమానం, ఒక తమ్ముణ్ణి ప్రేమతో సాకున్నారు తల్లి లేకున్నందుకు. అక్క, అక్క బావ, ఆయన వయసులో వచ్చినప్పుడు ఆయనకు పెళ్లి చేశారు తన సమీప బంధువుల అమ్మాయితో. పెళ్లి అయింది, ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలే. కానీ ఈమెకు ఎవరితోనో ఒక చోట ఆటో అబ్బాయితో అక్రమ సంబంధం కుదిరితే ఆయన తరచుగా ఇంటికి తీసుకొచ్చేది ఈమె. ఒకరోజు భార్య వచ్చి చూసినప్పుడు బాధపడ్డాడు. ఈ విషయం మా అక్క మా బావకి తెలిస్తే వారు బాధపడతారని చెప్పి భార్యని మెచ్చి ఎంతో సమాలిచ్చి మనం ఇక్కడ వద్దు వేరే ఊరికి పోదామని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆమె ఆ ఊరికి వెళ్ళిందని తెలిసి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి అక్కడ కూడా వెళ్ళాడు. భర్త లేనప్పుడు ఇంట్లో వెళ్ళి వాళ్ళు పాపలో ఉన్నప్పుడు భర్త వచ్చి పట్టుకుంటే ఆ గొడవ జరుగుతున్నప్పుడు భర్తనే వాళ్ళు చంపారండి. చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క సంచులు ఒక్కొక్క పార్స్ వేసి ఎక్కెక్కడో వేసొచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరే సంసారం చేస్తున్నారు బాగానే. ఇక్కడ అక్క బావ బాగుండాలి అని చెప్పి ఉన్నారు. ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళదామని చెప్పి మంచి పిండి వంటలు తీసుకొని అక్క బావ తమ్ముని భార్యను చూడడానికి వెళ్ళారు. వెళితే అక్కడ అక్క, ఆ తమ్ముని భార్య ఒకటే ఉంది, ఆ అబ్బాయి కనబడలేదు. ఈ అబ్బాయి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. ఏం ఈయన ఉన్నాడు మా తమ్ముడు లేడు అంటే ఆమె భయపడి చెప్పే లోపల వీళ్ళు బెదిరించారు. చెప్పేసింది ఇంత పని చేసామని చెప్పి ఆ వృద్ధులు వాళ్ళని కొట్టకపోయినప్పుడు వాళ్ళ మీద వీళ్ళు తిరుగుబడి కొడుతున్నప్పుడు చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆ గోడలు తగిలి ఇద్దరికి యవనస్తులు అక్రమ సంబంధం ఉంటే వాళ్ళు గోడకు తగిలి నెత్తి పగిలి అక్కడే చనిపోతే ఆ వృద్ధులు వాళ్ళ తమ్ముని ఏ విధంగా అయితే చేశారో కాలు చేతులు అన్నీ కూడా చంపి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి ఆ పిండి వంట సంచల్లో తీసుకొచ్చి అక్క అక్కడ పాడవేసి వెళ్ళిపోయారు. ప్రియమైనరా, పాపము మనల్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంతో ప్రేమతో వెళ్ళారు కానీ దేవుడు చివరికి వారి ద్వారా వారికి శిక్షను ఇచ్చారు. తప్పించుకోలేమండి, పాపానము చేయడం ద్వారా ఎక్కడికైనా మనం తప్పించుకోలేం. లోకస్తులకి జ్ఞానం లేకపోయి ఉండొచ్చు కానీ దేవుని మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. భయము నుండి పాపము చేయకు. నువ్వు భయము నీకు ఇంపైన సువాసనగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది,
అర్పణంగాను బలిగాను ఆయన నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండుటకైనా ఆ కలవరి సిలువలో ఆయన భూమికి ఆకాశానికి మధ్య ఏలారండి. ఎందుకో తెలుసా? నీ నా జీవితం సువాసనగా ఉండాలని. అనేకులకు పరిమళ వాసనగా మన జీవితాలు, మన కుటుంబం, మన సంఘం ఉండాలని దేవుడు మనల్ని తీసుకొచ్చాడండి. మధ్యాహ్నం ఆలోచన చేద్దాం. ప్రేమేళ్ళరా, మనం ముందుకెళ్తే చూడండి, మనం ఆలోచన చేస్తే ఇంకా మనం ముందుకెళ్తే అదే సామెతల గ్రంథం 8:13 వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టయ్యే. ప్రియులారా, చెడుతనాన్ని ఎప్పుడు అసహించుకుండాలని. ఎప్పుడైనా సరే, ఇంత ధనం ఇస్తాను, ఇంత ఇస్తాను. ప్రియులారా, దాని విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడరాదండి. అసహించుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలండి. ప్రభు అదే కోరుతున్నాడు. ఇంకా మనం చూస్తే అదే సామెతల గ్రంథం 14:26-27 చదవండి. చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించను. ఇంకా చదువు బాబు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. జీవపు ఊట మరణ పాశములో నుండి విడిపించను. ప్రియమైనరా, మనం విందాం. మరణ పాశముల నుండి విడిపించింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 చదవండి. రాజుతో ఇలాగ చెప్పిరి. చూడండి, వాళ్ళ ధైర్యం ఏ విధంగా ఉందంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నందుకే రాజును కూడా వాళ్ళు ఎదిరించి మాట్లాడుతున్నారు. చదువు బాబు. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిము గల అగ్ని గుండము నుండి మమ్మలను రక్షించుటకు ఒక సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఈ మాట ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపము. చూడండి ఎంత ధైర్యం వచ్చింది ఈ మాటలు. యెహోయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇంకా కింద చదువు బాబు. అదే సామెతల గ్రంథం చదవండి. అది మరణ పాశము నుండి విడిపించను. మరణ పాశము నుండి విడిపించుతాం. ప్రియమైనరా, చూడండి, ఈ శద్రక్ మేషక్ అభ్యర్థికి ఇవ్వాలి తిరుగుబడినందుకు, రాజుకి ఎదురు తిరిగినందుకు ఆయన అగ్నిలో వేశాడు. వేసినందుకు వారు ఏ విధంగా ఆ అగ్ని గుణం తప్పించుకున్నారంటే అదే అధ్యాయం 26వ వచనం చదవండి. అంతటా వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిట దగ్గరకు వచ్చి శద్రక్ మెషక్ అభ్యర్థి అయిన వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యద్దకు రండని పిలువగా శద్రక్ మెషక్ అభ్యర్థిగారు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి మరణ పాశముల నుండి కాపాడుతుందండి. ఈ సామెతల గ్రంథంలో ప్రసంగి రాస్తున్నప్పుడు ఈ మాటలు నేను ఈ చదువుకున్నప్పుడు ప్రభా దీని గురించి లేఖనాలు ఏంటంటే దేవుడు నాకు దీన్ని చూపించాడు. ఈ భక్తుల గురించి చూపించాడు, యవనస్తుల గురించి చూపించాడు. వారికి బహుధైర్యం వచ్చింది. ఆ ధైర్యము ద్వారా ఎదిరించినప్పుడు అగ్నిగుండంలో పడిన తర్వాత రాజే చూసి నాలుగవని రూపము దేవుని వల్లే పోలిందని చెప్పి వారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ రాయబడి మాట అగ్నిగుండముల నుండి బయటకు వచ్చారండి. బయటకు వస్తేనే వారిని పిలిపించి అంతా చూశారు, వీరిలో ఏమైనా కాలిపోయినా వాసన వస్తుందేమో అని. నో, యెహోవా భయము ఇంపైన సువాసన వాళ్ళకి. ప్రియమైనరా, సువాసన వెదజల్లాడు. మా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ప్రియమైనరా, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు పాపాన్ని ఆశ్రయించుకుంటే నిన్ను అన్ని పరిస్థితుల్లో రక్షించుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడండి. ఇది మనము మధ్యాహ్న కాలంలో ఛాలెంజ్గా తీసుకోవాలి ఈ మాటలని. పాపాన్ని ఎదిరించి దేవుని కొరకు నిష్కలంగా బ్రతకాలి. ముందున్న జీవితంలో, ముందున్న కాలంలో, రాబోయే ఎలక్షన్లో
సెంట్రల్కి ఆ ప్రభుత్వం వచ్చిందనుకోండి ప్రియుల చాలా కష్టంగా ఉంటుంది మన పరిస్థితి. ఇలాంటి తీర్ణం కలిగి ధైర్యంగా ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ నా ద్వారా మన ద్వారా గొప్ప కార్యములు చేస్తాడు. రాజు భయపడిపోయాడండి, నీవు సేవిస్తున్న దేవుడే దేవుడు అని చెప్పి వారికి శాసనాలు, వారికి ఒక రాజ పదవులు ఇచ్చి వాళ్ళని సన్మానించాడు. ప్రియులారా, యెహోవా భక్తుల భయము, ఆయన ఎందు భయభక్తుల భయము, అది ఇంపైన సువాసనగా ఉంటుంది, బహుధైర్యము పుట్టిస్తుంది, మరణ పాశము నుండి అది విడిపిస్తుంది. ఇంకా మనం గమనిస్తే చూడండి, ప్రియులారా మనం ముందుకెళ్దామండి. అదే సామెతల గ్రంథం 15:16 వచనం చదవండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెం నా జీతం ఇంతేనండి చాలు, నా కూలి ఇంతేనండి చాలు. ప్రియులారా, మనం చదువుకుంటాం రాజులు 2:16 వచనంలో, నా జీవము తోడు అంటున్నాడు సేవకుడు. నయమాన్ ఎంత బతిమాలకుండా వద్దు, చాలు నాకు ఇదే, ఆయన ఇస్తున్న సేవలో నేను బ్రతుకుతున్నాను. ప్రియులారా, ఎప్పుడు నోరు తెరిచి సంగమా నాకు ఇంత కావాలి అని అడిగిన పాపాన లేడండి సేవకుడు. సంగమే ఆయనకు ఇంతేనని చెప్పి మనం డివైడ్ చేసుకొని ఇస్తున్నాం. కొంచెము చాలు, దాంట్లో నెమ్మది ఉంటుందండి, మన జీవితానికి అర్థం ఉంటుంది. అక్రమముగా ఎంత సంపాదించినప్పటికీ అది గర్జించి నిన్ను అకస్మాత్తుగా అవమాన పాలు చేసి నిన్ను నాశనము చేస్తుందండి. గేహజీ విస్తారమైన ధనం సంపాదించాలని ఆశించాడు, పాడైపోయాడు. ప్రతివేళ కొంచెము చాలు, యెహోవా యందు భయభక్తి కలిగి కొంచెము చాలండి. ఉన్నదంటే దేవుడు దీవిస్తాడు. కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడుతున్నప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడండి, ఆశీర్వాదిస్తాడండి. ప్రతివేళ ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, మనం చదువుకుంటే మరి సామెతల గ్రంథం మనకు తెలిసిన మాటలే. అదే సామెతలు 31:30 చదవండి. అమ్మా 31:30 కింద మార్చేదండి. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడిన. ప్రియులారా, ఒకవేళ అనుకున్నా చక్కవాళ్ళు అంతా భక్తుల గురించి చెప్పారే, మరి భక్తురాల గురించి లేదని. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినండి. లూకా సువార్త 1:39 చదువుకుందాం. ఆ దినమందు మరియా లేచి ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరే ఇంట్లో ప్రవేశించి ఆ ఎలిజబెత్కు వందనము చేశాను. 41 ఎలిజబెతు ఆమె గర్భంలో శిశువు గంతలు వేశాను. అమ్మా ఈ మాట విందాం. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది బికరగా ఇట్టనను, స్త్రీలో నీవు ఆశీర్వదించబడిదన్న దానవు. ప్రియమైన చాలు, మరియను ఎందుకు ఎలిజబెత్ పొగుడుతుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇలాగా ఆశీర్వాదించబడిను. అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు ఈమెలో భయం వచ్చింది. అరే ఒక పురుషునికి నన్ను ఎంగేజ్మెంట్ చేశారే కదా, ఇలాగ చేసినప్పుడు నా జీవితం నింద అవుతుందని చెప్పి ఆమె దేవునికి ఎదురు తిరగలేదు. కానీ దేవునికి లోబడి ఉన్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మరియను పొగుడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, స్త్రీలో నీవు ఆశీర్వాదించబడిన దానవు. నేటికి కూడా మరియను ఎందుకు క్రీస్తుకి సమానంగా మరి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు? కొన్ని డిమైనేషన్లు అంటే ప్రియులారా, దేవుడు ఆమెకిచ్చిన ఒక ప్రత్యేకత అండి.
ఆ ప్రత్యేకత ఏమిటంటే యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె పేదరాలు, దీనురాలు, ఎంతో తగ్గించగలిగినటువంటి కన్య మరియ ఆ ప్రభు దర్శనము చూసినప్పుడు ఆమె దానికి లోబడి ఉంది. లోకంలో నిందలకు భయపడలేదు ఆమె. యెహోవా యందు భయభక్తి కలిగి జీవించింది కాబట్టి ఆ స్త్రీ కొనియాడబడిందండి. రూతు గ్రంథం, ఆ తల్లి గురించి కూడా చదువుకుందామండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం. నీ సెలవైన ఎడలా నేను పొలములోకి పోయి. చాలండి, చాలు చాలు. ఇక్కడ అత్తన అంటుంది నయమని, నీ సెలవైన ఎడలా అంటే నీ పర్మిషన్ ఇస్తే, నీ ఒప్పుకుంటే అత్త నేను చేనులోకి వెళ్ళి పరిగెలేరుకుతానంటుంది. చూడండి, ఒకవేళ మనం ఆ ఈమెకు దేవుని గురించి తెలియదు, దేవుని అంది ఈమె భయభక్తి లేకపోయి ఉండొచ్చు, కానీ మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఇద్దరు భర్త, ఆ భర్త చనిపోయిన తర్వాత తన అత్తింటికి వస్తున్నప్పుడు అంటుంది, నీ జనమే నీ జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఎలాగైతే తన అత్తను వెంబడించిందో అప్పుడు ప్రభుని ఈమె కూడా అంగీకరించింది. ఆ భయం చేత బయటికి వెళ్తున్నప్పుడు తన అత్త యొక్క పర్మిషన్ అడుగుతుంది ఆమె. ఏమంటుంది, నీ సెలవైతే నేను వెళ్ళి పరిగెలేరుకుంటున్నాను. చూడండి, ఇటువంటి భయభక్తి కలిగినటువంటి, ఒకవేళ ఈమె దేవుని గురించి భక్తి పరులాలు అని రాయబడలేకపోయినా, ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 52లో ఒక మాట ఉంది యేసుప్రభు గురించి. యేసు దేవుని దయందు మనుషుల దయందు వయసు యందు వర్ధిల్లుచుండెను. తన అత్త మనిషి కాబట్టి ఆయమ్మ ఎందు వర్ధిల్లుచుండదు, భయపడింది ఆమెకి. అందుకే దేవుడు ఆ తల్లిని కూడా ఆశీర్వదించాడు. అందుకే ఈమెను కూడా దేవుడు మరి యెహోవా యందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడి అన్నట్టుగా మనము చూసుకుంటే, ఈమె భర్త అయినటువంటి, ఇంకా భర్త కానటువంటి ఆ వ్యక్తి బోయోజు కూడా ఈమెను గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడండి, పొగుడుతున్నాడు. చదవండి 3:10-11 చదవండి. అతడు నా కుమారి. చూడండి ఎంత మంచి మాట అండి, యెహోవా చేత నీవు దీవెన అందినదాను కనుక కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడిక ఉండినట్లు ఉండుట వలన. చాలండి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. యవనస్త్రాలు, పాపంలో పడిపోలేదు, పాపంలో చెడలేదండి. అత్త దేవుణ్ణి అత్త ఊరికొచ్చి నమ్ముకొని ఆ యొక్క పొలములో ఏరుతుంది. ఆమెను చూసి ఆ యొక్క బోయాజు, ఆ యజమానుడు, ఆ చేను యొక్క యజమానుడు, ఆ పొలం యొక్క యజమానుడు ఆ దాసిని చూసి అంటున్నాడు, కొనియాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడెను. అమ్మా, నీ గురించి ఒక చిన్న మాట, మన గురించి, మన పిల్లల గురించి ఒక చిన్న మాట, ఎవరైనా కొనియాడబడుతున్నారా? దేవుడు అది ఆశిస్తున్నాడండి మనల్ని. మనం ఎంత ఇచ్చాం, ఎంత చేశాం, ఎంతగా దేవునికి చక్కగా పాటలు పాడాం, ఎంతగా చక్కగా దేవునికి పరిచర్య చేశాం ముఖ్యం కాదు, కానీ మన సాక్ష్య జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. నీ భక్తి జీవితాన్ని దేవుడు కొలత వేస్తున్నాడు. అది ఇతరుల నుండి దేవుడు ఆశిస్తున్నాడు, నేను పొగడాలని, ఆయన మహిమ పొందుకోవాలని. ప్రియమైన, మనం ఆలోచన చేస్తే చూడండి, ఇంకా మనం గమనిస్తే ఇంకొక మాట మనం చూసుకుంటే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలండి, చాలండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండట చెడుతనమును అసహించుకొనటే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వచనం. యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై. ఈ మాట అండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భయభక్తులు కలిగిన వాడు కాదు ఈయన, చెడుతనమును విసర్జించిన వాడు భయభక్తుల చేత. విసర్జించుట అంతే, అది మరలా తిరిగి తీసుకురాదండి.
మనం పొద్దునంతా రాత్రంతా బాగా భోజనం చేస్తాం, పొద్దునైతే బాత్రూమ్ పోతాం, అది విసర్జించుట అనమాట. అట్లా చెడుతనాన్ని విసర్జించాలండి. అందుకే అది చూడండి రాయబడింది అన్నమాట, చెడుతనమును అసహించుకున్న వ్యక్తి. ఏ విధంగా అసహించుకున్నాడు? 31వ అధ్యాయం ఏబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకును నేను ఎలాగ చూచితను అలాగ చేసినలా పరమనందు దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమందున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. నిజంగానండి, ఈ భూలోకంలో మనం చేస్తున్నటువంటి ఆ పాపపు క్రియలు అక్కడ దేవునికి ఎంతో మరి బాధ కలిగిస్తున్నాయి అంటాడు. అందుకే ఏమంటున్నాడు, ఏమవుతాయండి అక్కడ? ప్రియమైనదా, ఒక గ్రామంలో ఒక ముసలాయన 70-80 ఏళ్ళు ఉంటాయంట. ఆయన ఆ కట్ట మీద కూర్చొని ఉదయం టిఫిన్ చేయడము, అది రావడం, మధ్యాహ్నం భోజనం చేయడము, అది రావడం, కూర్చోవడమే. ఆ ఊర్లో అందరూ కూడా అక్కడ వెళ్తూ ఉంటారు, చాలామంది స్త్రీలు కూడా వెళ్తూనే ఉన్నారంట. ఒక అబ్బాయి మన స్టేన్ లాంటి అబ్బాయి వచ్చి, తాత నీకేం పని లేదా, ఈడు కూర్చొని అందరిని చూసుకుంటే ఉన్నావు, ఆడవాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటావు అన్నాడంట. అవునరా మనోడా, ఏం నీకేమంటే, ఏమి వాళ్ళు చూసుకునే బదులు ఎందుకు పెళ్లి చేసుకుంటానంట, అయితే నాకు పెళ్ళి ఇస్తారా అన్నానంట. చూడండి ఎంత ఆశ అని. అంటే ఆ వయసులో కూడా చెడుతనాన్ని జుర్రుకుంటున్నాడు ఈయన. మనిషి యొక్క జీవితము చెడుకి ఎంత ఆకర్షణ అవుతుందో మనం గమనించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చెడుని ఏ వయసుకైనా కూడా ఆకర్షిస్తుందండి. పాపం అనేది పరిగెత్తిస్తుంది మనిషిని, చులువుగా చిక్కులు పెడుతుంది. ఈ మధ్యాహ్న కాలంలో యోబు అంటున్నాడు, చెడుతనం విసర్జించినటువంటి దేవభక్తునిగా అంటున్నాడు, నా కన్నులకు నిబంధన చేసుకున్నాను. పరివేళ నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలి, ఒక నిబంధన కలిగినటువంటి భక్తులుగా మనం జీవించాలి. ఇది చేస్తేనే నాకు ఈరోజుకి వస్తుంది అని నువ్వు పాపం చేసేవనుకో, అది పాతాళానికి మనల్ని తీసుకెళ్తుందండి. ఈ మధ్యాహ్న కాలంలో సంఘంగా మనం ఆలోచన చేస్తే, ఎఫెసులో అయినటువంటి పౌలు గారు సంఘానికి ఒక మంచి మాట ఇస్తున్నారు. 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 22, 20, 21 చదవండి అక్కడ. సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈ మాట అండి, క్రీస్తునందలి భయము చేత మా ఒకనికొకడు లోబడి ఉండడి. ప్రియులారా, సంగమా, క్రీస్తునందు భయము చేత నువ్వు నేను మనమందరం ఎలా ఉండాలంట, ఒకనికొకడు లోబడి ఉండాలండి. క్రీస్తునందు భయము చేత, సేవకుని భయము చేత కాదు, సంఘ పెద్దలకు భయము చేత కాదు, తల్లిదండ్రులకు భయము చేత కాదు, నీకంటే పెద్దవారు అన్నవారు లేదా నీకున్నటువంటి వాయవలసలో మామ బావ అయినటువంటి వారు భయము చేత కాదండి, క్రీస్తునందరి భయము చేత ఒకరికొకరు లోబడి ఉండుడి. ఎందుకు పౌలు గారు ఆ మాట రాస్తున్నారు? క్రీస్తు భయము ఇంపైన సువాసనగా ఉంటుందండి. క్రీస్తు భయము మనకు బహుధైర్యమును పుట్టిస్తుంది. క్రీస్తులో భయమును మనకు జీవితానికి ముందుకు కొనసాగిస్తుందండి. నీతిగా నిజాయితీగా బ్రతకడానికి దేవునికి ఆత్మ సహాయము చేస్తుందండి. ప్రియమైనరా, అదే మరి కొరింతి రాసిన వంటి పత్రిక 2వ కొరింతీ 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అమ్మా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. దేవుని భయముతో పరిశుద్ధుని సంపూర్ణంగా చేసుకొని శరీరమునకును ఆత్మకును ఈ మాట కలిగి ఉన్న సమస్త కలుషితము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ప్రియులారా, దేవునియందు భయము చేత మనకు కలిగినటువంటి ఆ కలుష్యమును
శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి ఆ కలుష్యమును మనం పవిత్రులుగా చేసుకోవాలండి. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడంటే ప్రియమైనరా, శరీరానికి కలిగితే పాపం అది ఆత్మకు కూడా సోకుతుంది. అందుకే ఆ భయము చేత మనం ఏంటంటే కలుష్యం చేసుకోవాలి, కడుక్కోవాలి. అందుకే ఇబ్రియ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28 29 చదవండి. అమ్మా ఈ మాట విందాం, చదువు బాబు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతి సేవ చేయదాము. ఇంకా ఏలయనగా, అమ్మా ఈ మాట, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడు. ఆయన భయము నీళ్ళ లేకపోతే నిన్ను దహిస్తాడు, నీ కుటుంబాన్ని దహిస్తాడు, మన జీవితాన్ని దహిస్తాడండి. ఎవరు నన్ను దండించలేదే ఈ పాపము ద్వారా, ఎవరు నన్ను చూడలేదే ఈ పాపము ద్వారా, ఎవరు నన్ను ఏం అనలేరే అనేటువంటి భావనతో నీ జీవితాన్ని మన జీవితాన్ని మనం కొనుగాసిస్తున్నప్పుడు ప్రియమైనరా, దేవుణ్ణి నమ్మినటువంటి మన జీవితంలో పౌలు గారు చెప్తున్నాడు ఆ యొక్క సంఘానికి ఎబ్రీ రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం ఈ వచనంలో మనం చూస్తే దేవుడు ఏమంట, ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయనకు భయపడి ఉండాలి, లేదంటే ఆయన దహించు అగ్నే ఉన్నాడండి, దహించేస్తారండి అగ్ని. ప్రియమైనరా, చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త, భయపడవలసింది ఎవరికి అంటే ఇక రాయబడినాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మరియు అమ్మా ఈ మాటలు బాగా విందాం సంగమా, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపవారికి భయపడవద్దు. కానీ ఈ మాట అండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడుడి. యేసు ప్రభుకి మిక్కిలి భయపడుడి, ఎక్కువగా భయపడుడి. దేనికంటే ఆయనకి సర్వాధికారం లేని దేవుడుగా ఉన్నాడు యేసు ప్రభువారు. భూలోకమైన భూమి కింద ఉన్న పాతాళమైన పరిదేశమైన పరలోకమందున్న అన్నిట్లో ఆయన సర్వాధికారం లేని దేవుడుగా ఉన్నాడు. ఆయనకి భయపడాలని మరి యేసు ప్రభువే చెప్తున్నాడు అక్కడ మాట. నీ శరీరానికి హాని కలుగుతుందని దానికి భయపడిపోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ శరీరానికి ఆత్మకు నిన్ను ఆర్పడానికి శక్తిగల దేవునికి, నిన్ను శిక్షించడానికి శక్తిగల దేవునికి మిక్కిలి భయపడాలండి. క్రీస్తునందు భయము కలిగి ఒకరికొకరు లోబడి ఉండడని పోలే. ఎందుకంటే ఆ ఆత్మను ఆర్పడానికి లేదా అగ్నిలు వేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తుకు సెలవు ఉందండి. అగ్నిలో పడిన తర్వాత అగ్గారదు, పురుగు చావదు. కానీ యేసు ప్రభుకు అధికారం అంటే అన్ని కూడా ఆర్పగల భక్తుడు ఆ దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో రెండు విధాలైనటువంటి మాటలు మనం విన్నాం. మనుషులు భయము విడిచి పాపము చేస్తే వచ్చేదాన్ని మనము చూసుకున్నాం నలుగురిని. ప్రియులారా, భయము నుండి బ్రతికితే, అది భయముతో నీకు ఇంపైన స్వాసన కలిగితే భక్తులనేంటి యేసుని చూసుకున్నాం. ప్రియమైన ఇంకా భక్తుల్లో మనం ఉన్నట్లయితే ఆ విధమైన జీవితంలో మనం జీవిస్తే దేవుడు ఎంతో మనకి ఉన్నత స్థానంలో దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మిక్కిలిగా భయపడుతూ ప్రీతికరమైన సేవ, ఆయనకి ఇష్టమైన సేవ చేస్తూ మన జీవితాలని మనం ముందుకు తీసుకెళ్దాం. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినగా. మంచిదండి. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? దేవుని భయమును కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామా? భయమును విడిచి ఈ లోకంలో బ్రతుకుతున్నామా? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. ఇది ప్రసాదం కాదు, అందరూ చేయివేయడానికి. ఇది ప్రభు ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించువాడు
పాపము చేయువాడు బల్ల చేయవేయకుండా దూరంగా ఉండడం పాపమే, అయోగ్యముగా బలలో చేయవేయడం కూడా పాపమే. వినిన వాక్యపు వెలుగులో జీవితాలను పరిశీలన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం, ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకుందాం, ఆయన ద్వారా కడుగుబడదాం, పవిత్రపరచబడదాం. ఇక ఎన్నడూ పాపముతో జోలి లేకుండా ఆయన కోసం పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, ప్రేమగల తండ్రి, యెహోవా యందైన భయము ఇంపైన సువాసన అని సెలవిచ్చినవాడు, అట్టి భయముతో మా ప్రభు నీకోసం ఈ లోకంలో జీవించి ఉంటుండగా మేమును ఆ భయము కలిగి, ఏ భయముతో అయితే మా ప్రభు ఈ లోకంలో నీకోసం జీవించాడు, ఆ భయము కలిగి మేమును మా దేవుడవైన నీకోసం, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం జీవించుటకు మాకును సహాయం చేయమని నాయన వేడుకొనుచున్నా. నిజమే, దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా రాకుండుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుచున్నారు. తండ్రి, దయతో మమ్మలను క్షమించండి. నాయన, నీ భయం విడిచి దుష్క్రియలు చేసిన వారిని మాకు నీవు హెచ్చరికగా నీ పరిశుద్ధ గ్రంథములో అయా నీవు వ్రాయించి పెట్టినందులకై వారి జీవితాలను గురించి, వారు చేసిన దుష్క్రియలను గురించి, వారికి వచ్చిన శిక్షను గురించి వ్రాయించినందులకై నీకు స్తోత్రాలు. కయీనును మా ముందుంచా అయా, గెహాజీని మా ముందుంచా, ఇస్కరియోతు యూదాను మా ముందుంచా దేవా, మా దృష్టికి నీవు తీసుకొని వచ్చిన అయా మన నీ భక్తుడైన దావీదు నాయన, భక్తి కలిగి ఉండుట పాపము చేయడానికి అయా మరి లైసెన్సు అనుమతి కాదు, కానీ నేను భయభక్తులు గలవారు చెడుతనమునకు దూరంగా ఉండాలని మమ్మలను మరొకసారి హెచ్చరించినందులకై నీకు స్తోత్రాలు. మా ప్రభువా, నేను భయభక్తులు కలిగి జీవించిన మా పితరుడైన యోసేపు అయా, నీ భక్తుని బట్టి నీకు స్తోత్రాలు. నీ భక్తులైన షడ్రకు మేషకు అభిజ్ఞగోలను బట్టి నీకు స్తోత్రాలు. నీ భక్తుడైన యోబును బట్టి నీకు స్తోత్రాలు. నీ భక్తురాలైన మరియమ్మ తల్లిని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా, నీ భక్తురాలైన రూతమ్మ తల్లిని బట్టి నీకు స్తోత్రాలు. మేమును ఆ రీతిగా భయము నుండి పాపమునకు దూరంగా ఉండుటకు సహాయం చేయమని, నీ ఎందైన భయముతో అయా వణికే జీవితాలు మాకును దయచేయమని నాయన వేడుకొనుచున్నా. దేవా, మా దేవుడవైన నీవు దహించు అగ్నివై ఉన్నావు కాబట్టి వినయ భయభక్తులతో నీకోసం ఈ లోకంలో జీవించుటకు నీ ప్రజలమైన మాకు సహాయం చేయమని నాయన, మరణ పాశముల నుండి తప్పించుకొనుటకు అవసరమైన నేందైన భయభక్తులతో మమ్మలను నింపుమని. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున క్షమాభిక్ష అర్థిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం సెలవిచ్చను. ప్రియులరా, ఇంకనూ రక్షణ లేని వారు మీ పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకోండి. దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఇటు అటు తిరగవద్దు. మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాపాలు ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిజం తీసుకొని వాకపు వెలుగులో హృదయాలను శుద్ధి చేసుకున్నవారు
మీ కుడి చేతిని తలకు పైగా ఎత్తి చూపించినట్లయితే అన్నవాళ్ళు రొట్టెను మీ దగ్గరికి తీసుకుని వస్తారు. చిన్న ముఖం తీసుకొని ప్రభువును మహిమపరచండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం సెలవిచ్చింది. మా పాపముల కొరకే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఒక యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లవని నిన్ను స్తుతిస్తున్నా. కేవలము నీ రక్తము ద్వారా మాత్రమే మానవాళి పాపములకు క్షమాపణ అని మేము ఒప్పుకొనొచ్చు, నిన్ను స్తుతిస్తున్నా. ఇంకను ఈ సత్యమును ఎరుగని అనేకులు, ఈ శ్రేష్టమైన రక్తమును గురించి ఎరుగని అనేకులు మా చుట్టూ ఉన్నారు. ఇతని ఆశనమునకు ఏడుబోడుచున్నారు. అటు వారందరికీ ఈ నీ రక్తమును గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చుటకు, నీ సిలువను గురించి ప్రకటించుటకు, నీ వాక్యమును ప్రచురించుటకు అయ్యా ఈ రక్తములో పాలిభాగస్థులమైన మాకందరికీ సహాయం చేయమని, పిరికితనము నుండి మమ్మలను విడిపించి ధైర్యపరచుమని, దేవాన్ని సువార్త ప్రకటన అయిన వెర్రితనముతో నీకోసం అనేకులను సంపాదించే వారినిగా మమ్మలను దీవించుమని, మా ప్రభువా మా దేవ యేసుక్రీస్తుని పరిశుద్ధనామున ప్రార్థించి వేడుచున్నాము దైవతనయా, ఆమెన్. మరొకసారి రొట్టెలో పాలు పొందిన వారు మీ కుడి చేయి తలకు పైగా ఎత్తి చూపించినట్లయితే అన్నవాళ్ళు ద్రాక్ష రసం మీ దగ్గర తీసుకుని వస్తారు. మీ కప్పును మీరు తీసుకుని పానము చేసి ప్రభువును మహిమపరచండి. Oh, yeah.
యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. పొరపాటున ఎవరికైనా రొట్టె రసము అందకపోయి ఉంటే అన్నవాళ్లకు కనపడినట్లుగా మీ తలలకు పైగా మీ కుడి చేతిని ఎత్తి చూపించాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. అన్నవాళ్ళను అడిగి ఇప్పించుకోండి. అభ్యంతర పడవద్దు, కోపపడవద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదములతో కూడికను మనం ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. అమూల్యమైన రక్తం దేవా, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మమ్మును పితృపారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తన నుండి, మరణ భయము నుండి, మరణ బలము గలవాని దాస్యము నుండి విమోచించనని ఒప్పుకొనొచ్చు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రభు తన స్వరక్తమునే మా కొరకై ఆ శిలువ మరణ ధారపోసేనని ఒప్పుకొనొచ్చు. నిన్ను స్తుతిస్తున్నాం. మా విడుదలను కోరిన మా ప్రభు, మాకు బదులుగా బంధింపబడినని ఒప్పుకొనొచ్చు. నిన్ను ఆరాధిస్తూ ఉన్నా దేవా, మా ప్రభు ఈ లోకంలో ఏ విధంగా అయితే నేందైనా భయభక్తులతో నింపబడిన వారై నీకోసం జీవించాడు, మేమును మా ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ యెహోవా యందైన భయము మాకును ఇంపైన సువాసనగా కలిగి మా ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ పరిమళ వాసనగా మా ప్రభు నామములో నీకు మమ్మలను సమర్పించుకున్నటకు మాకును సహాయం చేయమని నాయనా వేడుకొనుచున్నాం. దేవా, ఆత్మను దేహమును నరకములో కాల్చగలిగినవాడా, చంపగలిగినవాడా, నీయందైన భయభక్తులను మాకు దయచేయమని నాయనా వేడుకొనుచున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. భయమునుంది గడగడ వనకుచ్చు పాపము చేయక మా దేవుడవైన నీవు పరిశుద్ధుడవైన రీతిగా నీ ప్రజలమైన మేమును ఈ లోకములో పరిశుద్ధంగా జీవిస్తూ నీ చిత్తమును జరిగించుటకు మాకును సహాయం చేయమని నాయనా మొరపెట్టుకొనుచున్నా. చేరి వచ్చిన వారిలో ఎవరునూ నశించక నేటి దైవారాధనలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. దేవా, రక్షింపబడిన బిడ్డలను ఉజ్జీవింపచేయండి. దేవా, ప్రేమతో నీకోసం పెంచుటకు నువ్వు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. నీ క్రమశిక్షణలో బోధలో వారిని పెంచుటకు సహాయం చేయండి. పరీక్షలు రాస్తున్న మా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ముందుకు రానయ్యున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారి చదువు విషయంలో సహాయం చేయండి. దేవా, నేటి దినమున గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో ప్రయాసపడుతున్న మా బిడ్డలకును తోడయ్యండి. దేవా, నిశ్చితమైతే ప్రభుత్వ ఉద్యోగాలతో దీవించమని వేడుకొనుచున్నాం. యవ్వన ప్రాయంలో ఉన్న మా పిల్లల విషయమై ప్రార్థిస్తున్నాం. యవనేచ్ఛల నుండి పారిపోయే వారినిగా వారిని దీవించండి. యవన కాలంలోనే నీ కాడిని మోసే భాగ్యం దయచేయండి. నీ కాడిని మోయిటలోని మేలులను మా యవన బిడ్డలు స్వతంత్రించుకున్నటకు సహాయం చేయండి. వారి భవిష్యత్ విషయమైన నీ చిత్తమేంటో వారికి బయలుపరచండి. ఆ నీ చిత్తానికి లోబడుటకు వారికి సహాయం చేయండి. వారి చదువులోనూ ఉద్యోగ ప్రయత్నములలోనూ ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను తోడయండి. మేలు దయచేయమని, మంచి ఉద్యోగాలతో మంచి భవిష్యత్తు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న యవన బిడ్డల పట్ల కనికరం చూపి అయా విశ్వాసులైన జీవిత భాగస్వాములతో ఘనంగా వివాహాలు జరిగించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల కృప చూపండి. అయా దర్శించి గర్భములను తెరిచి దీవించండి. గర్భిణులకు, వారి గర్భములు ఎదుగుచున్న బిడ్డలకు నవమాసములు తోడయండి. క్షేమం అనుగ్రహించి కాన్పులో తల్లి బిడ్డలను రక్షించమని వేడుకొనుచున్నాం. బాలింతలకు, చంటి బిడ్డలకు రెండంతల రక్తము, ఆరోగ్యము, బలము దయచేసి దీవించండి. నాయనా, నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రియులందరినీ వారి బలహీనతల నుండి విడిపించండి. శారీరక, మానసిక
ఆత్మీయ బలహీనతల నుండి విడిపించండి. వారి వ్యాధులను బాగు చేయండి, రోగములను పారద్రోలి స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. వారిని పీడిస్తున్న బాధిస్తున్న అపవిత్ర ఆత్మలను వారికి వారి కుటుంబాలకు దూరముగా పారద్రోలుమని, స్వతంత్రులుగా నీకు సాక్షులుగా నిలవబెట్టుమని వేడుచున్నాం. ప్రేమతో నీ సన్నిధి తీసుకుని వచ్చిన కానుకలను లక్ష్యపెట్టి ఇహమందును పరమందును నూరంతల ప్రతిఫలమును దయచేయమని నాయన వేడుకొనుచున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రార్థనా మందిర సంఘస్థాపకుడ నీకు స్తోత్రాలు. నీవు విమోచించిన మమ్ములను తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఈ స్థలానికి సమకూర్చి నీ సంఘముగా స్థాపించి కట్టుచున్న దేవుడు అని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ద్వారా నీవు జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. రక్షించిన ఆత్మలను బట్టి నీకు స్తోత్రాలు. కట్టుచున్న కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. చేస్తున్న గొప్ప కార్యములను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిర సంఘము సొసైటీ పేరు మీదకు స్థలాల బదలాయింపు విషయంలో నేటి దినమున సహాయం చేసినందులకే నీకు స్తోత్రాలు. దేవాని దాసుడు నాయన, మరి చిన్న మారన్న గారి పేరు మీద ఉన్న అయ్యా, మరి శాంతరాజ్ అన్న గారి పేరు మీద ఉన్న అయ్యా, మరి స్థలాలను దేవా, మరి మందిరము సొసైటీ పేరు మీదకు మార్పు చేయడానికి సహాయం చేస్తే నీకు స్తోత్రాలు. ప్రార్థించిన రీతిగా తోడైండి నడిపించిన దేవా, సహకరించిన జోసఫ్ రాజేశ్వరిని, కమలను, ఎలిజమ్మను, కస్తూరిని, అయ్యా వారి కుటుంబాలను, వారి పిల్లలను అయ్యా దీవించమని వేడుకొనుచున్నాం. మరి రాహెలమ్మక పేరు మీద ఉన్న స్థలాన్ని రాజేశ్వరమ్మ పేరు మీదకు అయ్యా బదలాయించే విషయంలోనూ సాయం చేస్తూ నీకు స్తోత్రాలు. సహకరించిన నిబిడలను దీవించమని నాయన వేడుకొనుచున్నాం. దేవా, మరి మందిరము సభ్యుల పేరు మీద ఉన్న అయ్యా మరి స్థలాలు 16వ నెంబర్ ప్లాటు, 21వ నెంబర్ ప్లాట్లను కూడా సొసైటీ పేరు మీదకు మార్పు చేసే విషయంలోనూ మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మాకు నీవు ఆలోచనిచ్చి నీవే మా చేయి పట్టుకొని మమ్మలను నీ ఆత్మచేత నడిపించమని అయ్యా వేడుకొనుచున్నా. ముందున్న దినాల్లో ఈ స్థలమందు దేవా మమ్మలను ప్రేమించి నీవు దయచేసిన ఈ స్థలమందు ఈ నీ దొడ్డిలో నీ మహిమార్థమై నీ ప్రజలు నీకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పిస్తూ నిన్ను ఆరాధించుట కొరకై ఒక చక్కని ప్రార్థనా మందిరమును అయ్యా ప్రభుత్వ అనుమతులతో సహకారంతో నిర్మించుటకు మాకు సహాయం చేయమని నాయన వేడుకొనుచున్నాం. మాకేమీ తెలియదని ఒప్పుకొనుచు నీకు మొరపెట్టుకొనుచున్నాం. నీవే మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించమని నాయన వేడుకొనుచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా కృప చూపండి నాయన. 2024వ సంవత్సరం 2వ మాసం చివరి ప్రభుదినమున నిన్ను సేవించుటకు మమ్మలను సజీవులకులో ఉంచిన దేవుడు నీకు స్తోత్రాలు. ముందున్న దినాల్లోనూ మాసాల్లోనూ సహాయం చేయండి మా దేవా. ప్రభువ పరిశుద్ధుడా, 2024వ సంవత్సరం సకాలంలో ఋతువులను, దీవనకరమైన తొలకరికి అడవి వర్షాలను దయచేసి మా ప్రాంతాలను దీవించండి. ముందున్న దినాల్లో ఈ సంవత్సరం మా ప్రాంతంలో అయితేనేమి మా రాష్ట్రంలో, మా దేశంలో జరిగే ఎన్నికల విషయమై సహాయం చేయండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నీ సంఘమునకు, నీ సేవకు, నీ సువార్తకు, నీ ప్రజలకు అనుకూలురైన పాలకులను, నాయకులను, అధికారులను అయ్యా దయచేయమని వేడుకొనుచున్నాం. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని ఎలుతున్న పెద్దలకు, నాయకులకు అయ్యా మరి అధికారులకు నేందన భయభక్తులు ఇవ్వండి. లంచగొండి తనము నుండి విడిపించండి. వారిని, వారి కుటుంబాలను రక్షించండి. ప్రజాక్షేమం కోరి పరిపాలన చేయటకు సహాయం చేయండి దేవా. మరి 120 కోట్లకు భయపడిన ప్రజలున్న ఈ దేశం విషయమే ప్రార్థిస్తున్నాం. అత్యధికులు నీకు దూరంగా ఉన్నారు. యుగ సంబంధమైన దేవత కాడి కింద నలిగిపోతున్నారు దేవా. నాయన నరకమునకు ఏడువబడుచున్నారు. అటు వారందరికీ ఈ దేశంలో నీవు అయా స్థాపించిన నీ సంఘం అయా, ఈ దేశంలో నీవు రక్షించిన నీ ప్రజలు ధైర్యముగా సాక్ష్యమిచ్చి వారందరినీ నీ వైపునకు త్రిపుటకు సహాయం చేయమని, ఈ భారతావనికి రక్షణ దయచేయమని నాయన వేడుకొనుచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా కృప చూపండి. చేరి వచ్చిన ప్రియులందరినీ, పిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి, ప్రతి బిడ్డను కూడా
నీ హస్త నిక్షేపముతో ఆశీర్వదించి నీ ఆత్మ బలముతో ఆత్మ వరములతో నీకు సాక్షులుగా లోకంలోనికి నడిపించమని, నీ సువార్త ప్రకటన ద్వారా అనేకులను నీకోసం సంపాదించుకునే వచ్చేవారినిగా దీవించమని మా ప్రభువా మా దేవ యేసు క్రీస్తును నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకును సంగమంతటికిని సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించును గాక, ఆమెన్. దయచేసి కూర్చోండి. అబ్రాహ్మను వచ్చి ప్రకటనలు చేస్తారు.